ఆమెకు భీమిలి టికెట్. అవంతి రూటు ఎటు? మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సర్వే నివేదికలను ఆధారం చేసుకుంటే కనుక ఆయనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈ మాజీ మంత్రిని అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. నిజానికి చూస్తే అవంతి ఎంపీగా 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి టికెట్ సాధించారు. జగన్ వేవులో గెలిచి మంత్రి కూడా అయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన మినిస్టర్గా కొనసాగారు. అయితే ఆయన పట్ల కొంత వ్యతిరేకత అయితే ఉందని పార్టీకి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే పార్టీకి మేలు జరుగుతుందని, ఆయనకు కూడా మరో మంచి అవకాశం దక్కినట్లుగా ఉంటుందని లెక్కలేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో వైసీపీ బలంగా ఉంది. దాంతో ఎంపీగా ఆయన గెలుపు సునాయాసం అంటున్నారు. పైగా బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంపీ పరిధిలో ఎక్కువ. అవంతి అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు పార్టీకి కూడా మరింత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక భీమునిపట్నం టికెట్ను యాదవ సామాజిక వర్గానికి చెందిన బీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలకు ఇస్తారని అంటున్నారు. వాస్తవానికి 2019లోనే ఆమె భీమిలి టికెట్ కోరారు. ఆమె భీమునిపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్గా కూడా గతంలో పనిచేశారు. ఆమె సొంత ప్రాంతం కూడా అదే. భీమిలిలో కాపులతో పాటు యాదవుల సంఖ్య కూడా ఎక్కువే. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దాంతో వైసీపీ ఈసారి అప్రయత్నం చేయబోతోందని అంటున్నారు. ఫలితంగా బీసీలను ముందుపెట్టి టీడీపీని ఎదుర్కోవడమే కాదు, విజయం సాధించనుందని గట్టిగానే భావిస్తున్నారు. ఇక అక్రమాన విజయ నిర్మల 2019లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గట్టిగానే ఫైట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె వర్గం విశాఖలో తూర్పు నుంచి పోటీ చేయబోతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హెల్ప్ కావాలంటే ఆమెకు భీమిలి టికెట్ ఇవ్వడం సమంజసమని అంటున్నారు. ఆ విధంగా విశాఖ జిల్లాలో 2 టికెట్లు యాదవులకు కేటాయించడం ద్వారా బీసీల పార్టీగా వైసీపీ చాటు చెప్పుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా ఉరుకూటి చంద్రశేఖర్కి ఛాన్స్ ఇచ్చారు. ఆయన యాదవ కమ్యూనిటీకి చెందినవారు. ఇక రానున్న రోజులలో విశాఖ ఎంపీ టికెట్ను కూడా యాదవులకే కేటాయించాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. అదే జరిగితే సామాజిక న్యాయం విషయంలో వైసీపీ ఛాంపియన్గా నిలిచే అవకాశం, గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో వైసీపీ వ్యూహాలు మాత్రం ప్రత్యర్థులకు దడ పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.